యాదవ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న మల్లన్న దేవాలయం, కొమురవెల్లి మల్లన్న దేవాలయం తరహాలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో స్థానిక మల్లన్న గుట్ట వద్ద సుమారు కోటి రూపాయలతో నూతన దేవాలయ నిర్మాణం ప్రారంభించారు. నేడు ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి చేతుల మీదుగా నూతన గడప ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఇక్కడ నిర్మిస్తున్న మల్లన్న దేవాలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరఫ్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాదేచంద్రం, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమె యాదగిరి, యాదవ సంఘం అధ్యక్షులు బసవన్నపల్లి రాజు యాదవ్, యాదవ సంఘం సభ్యులు ఎర్రగొల్ల రాములు యాదవ్, గాయంతి చంద్రయ్య, భక్తు రవి, జాల యాదగిరి, ఎర్రగొల్ల రమేష్, అపారమైన సిద్ధరాములు, తాడెం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు రామాయణపేట పట్టణంలో మా యాదవ సోదరులందరూ కూడా ఈరోజు మల్లన్న స్వామి ప్రతిష్ట చేయాలి, తొమరవెల్లి తరహాలో విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ స్వామి తరహాలో పూజలు జరిపించాలి, మేము సైతం అంటూ అందరు కలిసి యూనిటీగా తీసుకొచ్చి ఇక్కడ అమ్మ స్వామివారిని ప్రతిష్ట చేయాలనే ఆలోచన చేయడం జరిగింది. గొప్ప ఆలోచన, దానికి అనుగుణంగానే ఈరోజు కడప క్షీరాలను కడప పెడతా ఉన్నారు. ఆ కడప పూజను కూడా మరి మాతో చేయించడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా వారి గుడి కంప్లీట్ కావడం కోసం నా సహాయ సహకారాలు అందిస్తా, వాళ్లకు ఎటువంటి సహాయ సహకారాన్ని నేను అందించడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు ఒక మంచి దృఢ సంకల్పంతో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్రు. గతంలో ఇక్కడ ఎల్లమ్మ కానీ, దుర్గమ్మ కానీ, పెద్దమ్మ కానీ, మరి వారి కమ్యూనిటీ హాల్స్ కానీ, ఇక్కడ దేవాలయాలకు కానీ మరి తప్పకుండా సాయం చేయడం జరిగింది. అదే తరహాలో వీళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించి ఇక్కడ ఒక మల్లన్న దేవుడు అత్యంత వైభవంగా వెలిసే విధంగా తప్పకుండా మేమందరం కూడా సహాయ మా ప్రజాప్రతినిధులు అందరం కూడా మనసుకో చేసి సహాయ సహకారాలు అందిస్తాం. వాళ్ళ కమ్యూనిటీ హాల్ కావచ్చు, వాళ్ళ గుడి కావచ్చు, వాళ్ళకి కావలసిన సదుపాయాలు కల్పించడంలో ముందు వరుసలో నిలుస్తాము. స్వామివారు అందరినీ సుభిక్షంగా రాష్ట్రం బాగుండేలా చూడాలి. ఆ స్వామి మల్లన్న స్వామి రామాయణపేటలో ఉన్న అందరికీ మంచి జరిగే విధంగా చూడాలి. ఈ నియోజకవర్గ బాగోగులన్నీ కూడా స్వామివారు చూసుకోవాలి, మంచి వర్షాలు పడాలి, రైతులందరూ సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ స్వామివారి విగ్రహానికి త్వరలోనే ప్రతిష్ట జరగాలి, ఆలయం ఇక్కడ గొప్ప ఆలయం వెలవాలని చెప్పేసి ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి చెప్పి ధన్యవాదాలు.